హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీ టాలెంట్స్ నేను లలిత ఈరోజు వీడియోలో మీకు మష్రూమ్తో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఈ మష్రూమ్స్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అసలు మనం ఎందుకు యూస్ చేయాలి అన్నది కూడా తెలుసుకుందాం మష్రూమ్స్లో అత్యధికంగా ప్రోటీన్స్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇవి మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ప్రత్యేకంగా ఇవి అల్జీమర్స్ రాకుండా డయాబెటీస్ రాకుండాను కూడా కాపాడతాయి కాబట్టి వీటిని మనం డైట్లో చేర్చుకోవటం చాలా మంచిది మష్రూమ్స్ని ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకుని అందులో వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటికి చాలా మట్టి ఉంటుంది పైగా పైన ఇలా తీస్తుంటే చిన్న లేయర్ లాగా వచ్చేస్తుంది సో దాని మొత్తాన్ని కూడా మనం తీసేసేయాలి అప్పుడే మనకి తెల్లటి మష్రూమ్స్ రెడీ అవుతాయి అలాగే వెనకాల సైడ్ కూడా ఇలా బ్లాక్ పోర్షన్ ఉంటుంది దాన్ని కూడా మనం ఒక నైఫ్ తీసుకుని కానీ ఒక స్పూన్ తీసుకుని కానీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసిన మెష్రూమ్స్ని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని కొద్దిగా పసుపు కూడా వేసి అందులో ఈ వేడి నీళ్ళల్లో ఈ వీటిని వేసేసేయాలి నీళ్ళు కొద్దిగా ఉడుకులు వచ్చిన తర్వాత వాటిని తీసేసుకుని వాష్ చేసుకోవటం వల్ల మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా తీసి పెట్టుకున్న మెష్రూమ్స్ని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా నాలుగు ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది ఒక చిన్న పువ్వురిప్పు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేసి వేయించుకుని మిక్సీ జార్లోకి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని ఒక కొద్దిగా ఆయిల్ వేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి వీటిని మరీ వేయించక్కర్లేదు కొద్దిగా పచ్చదనం పోయేదాకా వేయించుకుని మనం ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి అవి కూడా ఈ ఆయిల్లో వేసి కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకుని వాటిని కూడా ఇంకొక సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ముక్కుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొన్ని మసాలా దినుసులను వేసుకోవాలి అంటే సాజీర లవంగ మొగ్గ ఇలాచి చెక్క ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక కప్పుడు ఉల్లిపాయ తరుగు అంటే రెండు మూడు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేయాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒకప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు అది కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలి ఒక ఐదారు నిమిషాలు అటు ఇటు తిప్పిన తర్వాత అందులో వాటర్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది మనం ఇప్పుడు మూత పెట్టి చాలా సాఫ్ట్గా అయ్యే వరకు వాటిని మగ్గనివ్వాలి కొద్దిసేపటికి మనకి టమాటాలు అలాగే ఆనియన్స్ కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి అప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు అలాగే కొద్దిగా కారము కొంచెం గరం మసాలా కూడా వేసి దాంతోపాటు మనము వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కాజు ఉన్నాయి కదా వాటిని కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి అది కూడా ఇందులో వేసుకొని దాంతోపాటే ఒక గరిటెడ్ పెరుగు కూడా వేసి మొత్తం అంతటిని శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కూరలో మనం సరిపడా ఉప్పు కూడా వేసి అలాగే ఒక అర గ్లాసు నీళ్లు కూడా పోసి శుభ్రంగా మొత్తం అంతా కలిపి మూత పెట్టి కూరని చక్కగా కుక్ చేయాలి ఒక ఏడెనిమిది నిమిషాలకి కూర మంచిగా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు అందులోనే ఒకప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసి కొంచెం కసూరి మెతిని నలిపేసి అది కూడా ఈ కూరలో వేసి మూతపెట్టి ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి ఒక ఏడెనిమిది నిమిషాలకి కూర మొత్తం చక్కగా ఉడికిపోతుంది మనకి ఎంతలాగా అంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది మంచి సువాసన వస్తుంది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే ఇది చపాతి నాన్స్లోకి అలాగే ఫ్రైడ్ రైస్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది మనం మంచిగా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్భుతమైన కూర తయారైపోయినట్టే మనం చేసే ఈ ఐటెము ఆరోగ్యానికి అలాగే టేస్ట్కి రెండింటికి కూడా అద్భుతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం తన్ని టాలెంట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ